హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మా ఛానల్ దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జ్యోతాలకు కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి కుక్కుడు శాస్త్రం ప్రాముఖ్యత కుక్కుడు శాస్త్రం మీద అవగాహనకు మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతున్నది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఉగాది రోజు గెలిచే రంగుడు నక్షత్రం ఉత్తర భద్రా నక్షత్రం నక్షత్రంలో గెలిచే రంగులు డాగ నమలి కాకిపై గెలుపు నమలి కోడి కాకిపై గెలుపు పింగలి నమలి కాకిపై గెలుపు ఈ నక్షత్రం ఉగాది రోజు మధ్యాహ్నం మూడు ముప్పై రెండు వరకు ఉంటుంది తరుపరి నక్షత్రం రేవతి నక్షత్రం ఈ నక్షత్రంలో గెలిచే రంగులు నమలి కోడి డాగపై గెలుపు పశ్చిమగల కాకి డాగ పింగళపై గెలుపు కోడి పింగలి డాగపై గెలుపు పిచ్చుకోన గౌడు కోడిపై గెలుపు కాకి డాగ గల కోడిపై గెలుపు నక్షత్రంలో గెలిచే రంగులు ఇవి మరోసారి చూద్దాం నమలి కోడి డాగపై గెలుపు పసిమగల కాకి డాగ పింగళపై గెలుపు కోడి పింగళి డాగపై గెలుపు పిచ్చుకోన గౌడు కోడిపై గెలుపు కాకి డాగ పసిమి గల కోడిపై గెలుపు ఉగాది రోజు నక్షత్రంలో గెలిచే రంగులు ఇవి జాముల్లో గెలిచే రంగులు మనం దెబ్బలో అడుగునేటప్పుడు నక్షత్రం పొడుస్తుందో జాము పొడుస్తుందో చూసుకుని మనం దెబ్బలో అనేది ఆడుకోవాలి లేదంటే లాస్ అవకాశం ఎక్కువ ఉండింది ఒకసారి బరువాలు కూడా పొడుస్తుంది ఇవన్నీ చూసుకుని మనం అనేది తీసుకోవాలి జాముల్లో గెలిచే రంగులు ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు వరకు ఈ జాములో ముసలు గెలిచే రంగు వచ్చేసరికి పూడు పింగలి అనేది లోన తెలుపు బొంగు ఉండి పైన చూపు అనేది ఉండాలండి అలా ఉన్నవన్నీ కూడా ఈ జాములో గెలిచు రంగులండి వాటం రంగులు వచ్చేసరికి లోన నలుపుగుసు కానీ పైన బిరిచి కాని ఈ జాములో వాటం రంగులండి ఈ జాములో ముసురుకి చూపులకి గెలిచు రంగులు వచ్చేసరికి కోడి పెంగలి కోడి చేతువ కోడిపోల కోడి మైల కోడి కోడి రసంగి కోడి సావల కోడి పచ్చకాకి కోడు పచ్చకాకి గెలిచే రంగులు మరోసారి చూద్దాం కోడి పెంగలి కోడి చేతువ కోడు పోల కోడి మైల కోడి తెల్లకక్క్రి కోడి రసంగి కోడి చావల కోడి పచ్చకాకి కోడు కాకి ఇవన్నీ కూడా నిజాములో గెలిచే రంగులండి వాటవ రంగులు వచ్చేసరికి నవల రసంగి కాకి డాగ నవలగా కాకి నవలి నవలసేతువ నవల మైల నవల అబ్రాస్ తుమ్మిదవన కాకి పచ్చకాకి ఓటమి రంగులు మరోసారి చూద్దాం నెమల రసంగి కాకి డ్యాక నెమల టాగ కాకి నెమలి నెమల సీత్వా నెమల మైల అబ్రాస్ తుమ్మిదవన కాకి పచ్చ కాకి ఇవన్నీ కూడా నిజాములో ఓటమి రంగులండి నిజాములో గెలిచే రంగులు లోన తెలుపు బొంగు ఉండి పైన పెంగళ ఉండాలండి తిండీ రంగులు వచ్చేసరికి లోన నలుపు గుసు కాని పైన బెరిసిగానే ఉంటే ఈ జాములో వాటం అండి రెండవ జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నుండి పది నలభై ఎనిమిది వరకు ఈ జాములో ముష్ల గెలిచే రంగు కాకిటాగ్ అండి ఈ కాకిటాగ్ అనేది లోన నలుబ్బొంగు ఉండి పైన ఎరుపనేది ఉండాలి అలా ఉంటే ఈ జామంతా కూడా గెలిచే రంగు అండి అలాగే ఈ జాములో వాటం రంగు వచ్చేసరికి లోపల తెలుపులు కానీ బెంగళాజారు కానీ మెత్తదూరం ఉన్నా కూడా ఊడిపోతాయండి ఈ జాములో ముష్కలుగా చూపులకి గెలిచే రంగులు కాకిటాగా ఎరుమించిన గట్టికాకి కాగిడా పర్ల ఎర్రమైల ఎర్ర బ్రాస్ ప్రసంగి డాక గంధం మచ్చలు పెట్టమారు గెలిచే రంగులు మరోసారి చూద్దాం కాకిటాగా ఎరుమించిన గట్టికాకి కాకిటాక పర్ల ఎర్రమైల ఎర్ర బ్రాస్ ప్రసంగ డాక గంధం మచ్చలు పెట్టమరు ఇవన్నీ కూడా గెలిచే రంగులండి వాటవ రంగుల సరికి కోమలి కోడి మైల పెంగలి పోడి రసంగి పోడు సేతువ పోడుపోల నలక్ర కోడుకాకి వాటవ రంగులు మరోసారి చూద్దాం మైల పోడుమైల పెంగలి కోడి రసంగి కోడి సేతువ కోడుపోల నల్లకక్కర కోడికాకి కూడా రంగులు రంగులండి గెలిచే రంగుల సరికి లోన నలుబ్బొంగుండి పైన ఎరుబది ఉండాలి జాము పది నలభై ఎనిమిది నుండి ఒంటి గంట పన్నెండు వరకు ఈ జాములో ముసులు గెలిచే రంగు నమల పెంగల ఈ నెమల పింగల అనేది లోన గట్టి కుసు పైన పైన జార ఉండాలి అడ్మింటీ కూడా ఈ జాములో గెలిచే రంగులండి అంతేగాని లోన నలుపు కుసి కానీ చూపు కానీ ఉంటే ఈ జాములో వాటంగ రంగులు ఈ జాములో ముసులు జోలికి గెలిచే రంగు వచ్చేసరికి నమల పెంగల పాలా బ్రాస్ నమలపంగల రసంగి తెల్ల నెమలి తెల్ల సేతువ నెమల పెంగల అబ్రాస్ నెమల గౌడ్ గౌడ్డాగ గెలిచూ రంగులు మరోసారి చూద్దాం నెమల పాల అబ్రాస్ నెమల పెంగళ రసంగి తెల్ల నెమలి తెల్ల సేతువ నెమల పెంగల అబ్రాస్ నెమల పోల గౌడ్డాగా ఇంలో గెలిచు రంగులవి వాటవ రంగులు వచ్చేసరికి పోడ్డాగా కోడి కాకి కోడి మైల కోడి కక్కర కోడి సేతువ కోడి పింగల కోడి రసంగి కోడి పచ్చకాకి వాటం రంగులు మరోసారి చూద్దాం కోడి డాగ కోడు కాకి కోడు మైల కోడి కక్కర కోడి సేతువ కోడి సేతువ కోడి పెంగలి కోడి రసంగి కోడి పచ్చకాకి ఈ జాములో ఓటమి రంగులు గెలిచే రంగు వచ్చేసరికి నమల పెంగలి లోన గట్టి చూపు ఉండి పైన పింగళాజాలతో ఉండాలి ఇలాంటివన్నీ కూడా ఈ జాములో గెలిచే రంగులు వాటం రంగు వచ్చేసరికి లోన నలుపు చూపు కానీ చూపు కానీ అంటే జామంతా కూడా అండి ఇవి నాలుగవ జాము ఒంటి గంట పన్నెండు నుండి మూడు ముప్పై ఆరు వరకు ఈ జాములో ముసురు గెలిచే రంగు కోడి డేగ ఈ కోడి డేగా అనేది ఎలా ఉండాలంటే లోన తెలుపు బొంగు ఉండి పైన ఎరుపు అనేది ఉండాలండి అటువంటి అన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి అంతేగాని గట్టం కానీ నలుపు చూపు కాని అంటే ఈ జాములో ఓడిపోతాయండి ఈ జాములో ముసలికి చూపులకి గెలిచే రంగులు వేసరికి ఎర్ర ఎర్రకోడి కక్కరి ఎరుపు మించిన కోడి కాకి కోడి ఎర్రబ్రాస్ కోడి రసంగి కోడి నెమలి కోడి గేరువ కోడి సేతువ ఎర్రబట్ల తేతువ ఎర్రకోడి మైల గెలిచే రంగులు మరోసారి చూద్దాం కోడిడాగ ఎర్రకక్కరి కోడి నిరూపించిన కోడి కాకి కోడు ఎర్రఅబ్రాస్ కోడి రసంగి కోడి నెమలి కోడు గేరువ కోడి సేతువ ఎర్రబొట్ల సేతువ ఎర్ర కోడి మైల ఇవన్నీ కూడా జాములో గెలిచే రంగులండి హిజంలో ఓటమి రంగులు వచ్చేసరికి నెమల రసంగి నెమల పచ్చకాకి నెమల బింగలి నెమలఅ్రాస్ నెమల సేతువ కాకి డేక కాకి నెమలి ఓటమి రంగులు మరోసారి చూద్దాం నెమల రసంగి నెమల పచ్చకాకి నెమల పింగలి నెమలఅ్రాస్ నెమల సేతువ కాకి డేగా కాకి నెమలి ఈ రంగులన్నీ కూడా ఓటమి రంగులండి ఈ జాములో గిరిజు వచ్చేసరికి లోన తెలుపు బోంగ ఉండి పైన ఎరుపండు ఉండాలండి గట్టి రంగు కానీ నలుబుగ్స్ కానీ ఉంటే ఈ జాములో ఓటమి రంగు అండి ఐదవ జాము మూడు ముప్పై ఆరు నుండి ఆరు గంటల వరకు ఈ జాములో ముసులు గెలిచే రంగు వచ్చేసరికి కాకి నెమలి ఈ కాకినామలు అనేది లోన నలుపు కూసి ఉండి పైన చూపు అనేది ఉండాలండి అలా ఉన్నవన్నీ కూడా ఈ ఎవలకి గెలిచే రంగులండి అంతేగాని లోన కోడిచూపు కానీ పైన పింగళాజారు కానీ ఉంటే ఇవన్నీ కూడా ఓటమి రంగులండి ముసుగులకి చూపులకి గెలిచే రంగుల సరికి పచ్చ పచ్చకాకి గట్టి కాకి నవలమైల నెమల రసంగి నెమల అబ్రాస్ నమలసేతువ నల్లబడ్ల సేతువ నెమల నెమలపెంగలి కాకి డాగ గెలిజ రంగులు మరోసారి చూద్దాం కాకి నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమల మైల నెమల రసంగి నెమలబ్రాస్ నెమల సేతువ నల్లబొట్ల సేతువ నెమల డాగ నెమల పెంగలి కాకి డాగ ఈ రంగులన్నీ కూడా గెలిజా రంగులండి వాటం రంగులు వచ్చేసరికి కోడి రసంగి కోడి మైల కోడి కక్కర కోడి పెంగలి కోడిపోల ఎర్రబట్ల చేతువ కోడి చేతువ కోడ్ అబ్రాస్ కోడి నెమలి గెలిచే వచ్చేసరికి లోన నలుపు కూర్చుండి పైన చూపు అయినా ఉండాలండి అలాగే వాటావరంలో వచ్చేసరికి లోన కోడి చూపు కానీ పైన ఇంగళన్నా కూడా